ఆఫీసర్లు ఇంకెందరున్నారు? వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వం, అన్ని శాఖలు, కార్పొరేషన్లు, ఇతర సర్కార్ సంస్థలకు ఆదేశం, ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు పంపాలని సర్క్యులర్ జారీ చేసిరు. నిన్ననే 10 ఏళ్ళు బట్టి కూర్చున్నాడు వాడంగా, రిటైర్ అయినాక 10 ఏళ్ళు బట్టి ఆ ముసలుడు స్త్రీనిధి కింద. ఇక ఇటువంటి వాళ్ళని ఎందుకు పెట్టుకుని కేసీఆర్ అంటే చెప్పినట్టు వింటారు, 7 సంతకం పెట్టుమంటే ఆడ పెడతారు, చెవులు ఉప్పమంటే ఉప్పుతారు. అదే నిజంగా సర్వీస్ లో ఉన్న ఆఫీసర్ అయితే విజయమంటే ఇది కుదరదు సార్, ఇది అవినీతి, ఇది ప్రజల సొమ్ము అని అంటాడుగా. ఇగో ఇటువంటి దొంగలందరిని పెట్టి కేసీఆర్ చేసిన కథ, ఇగో డ్రామా ఇదంతా. రిటైర్ అయిన తర్వాత కూడా వివిధ శాఖల్లో కొనసాగుతున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కొందరు రిటైర్ ఆఫీసర్లను ఇంటికి పంపగా ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులందరి వివరాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ తో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులందరి వివరాలు పంపించాలని సీఎస్ శాంతి కుమారి అన్ని డిపార్ట్మెంట్లకు మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఇది రిటైర్ అయిన వాళ్ళని పెట్టి వీని తమాషా, కేసీఆర్ కేసీఆర్ కుటుంబం తమాషా, రిటైర్ అయిన వాళ్ళని బట్టి దొంగతనంగా అక్రమంగా నీకు నువ్వు నిజంగా చెప్తున్న కేసీఆర్ పురుగుల పడిపోతావు నేను చెప్తా ఉన్నా కదా. సో గతంలో శనార్ది తెలంగాణ పత్రిక వరుస కథనాలు హెచ్ఎండిఏలో నడుచుకుంటే అధికారుల బొమ్మలు కట్టబడుకుని నడుచుకుంటా పోయి ఒకరి భుజం ఒకటి పట్టుకుని మెల్లిగా మెట్లు ఎక్కుంటా పోయేటోళ్ళు ఆ ఆఫీసర్ల బొమ్మలు అందరూ వేసి మొత్తుకున్నాం మొర్రో మొర్రో అని. ఇగో ఇవాళ బయటకు వస్తుంది చూడు ఒక్కొక్కటి లెక్క.